కాటమరాయుడుగా పంచకట్టుతో వచ్చి సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలెక్షన్ల విషయంలోనూ ఎక్కడా తగ్గట్లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయంతో ఆకలి మీద ఉన్న పులిలా దూసుకొచ్చిన పవన్ కాటమరాయుడు ద్వారా తన అభిమానులకు మంచి కిక్కిచ్చారు. దీంతో తొలి రోజు కాటమరాయుడు కలెక్షన్లు అదిరిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 95% థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ 23.37 కోట్ల రూపాయలు. కాగా తొలి రోజు కలెక్షన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ దాటేశారు. ఇటీవల వచ్చిన చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తొలి రోజు 47 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉండగా రెండో రోజు కూడా కాటమరాయుడు 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రెండు రోజుల్లో కాటమరాయుడు 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం ఖాయం. అమెరికాలో కూడా తొలి రోజు 4.4 కోట్ల రూపాయల బిజినెస్ చేయడం గమనార్హం. శాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా ఇప్పటికే కాటమరాయుడు 100 కోట్లు వసూలు చేసేసింది. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో పవన్ స్టామినాకు తగ్గట్టే రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఒక్క ఓవర్సీస్ లోనే 250 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిందంటే పవన్ మానియా ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కావడం విశేషం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చి బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.